हाय फ्रेंड्स, वेलकम टू मॉडल आइडियाज। यू आर वाचिंग मॉडल आइडियाज राजेंद्र बोला यूट्यूब चैनल। सो फ्रेंड्स, करियर गाइडेंस इप्पटिके दादापंटे 40 वीडियो अपलोड चेशानु। अंदुलो मीरु अडिगे प्रति प्रश्न की नेनु आंसर इस्तूने वस्तुन्नानु। सो इप्पुडु प्रस्तुतं करियर गाइडेंस गुरिंचि नन्नु अडिगेटुवंटि क्वेश्चन्ललो ई रोजु अंटे नेनु रिकॉर्ड चेसे टाइम वच्चेसि मे 3rd अंडि। सो मे 3rd लो इप्पटिके 3 वीडियो रिकॉर्ड चेशारु, इंका मिगिलिन क्वेश्चन्कि आंसर इस्तुन्नानु। But if you have any doubt, just you can ask me that, and I will give that answer. And please subscribe my channel. And that first yes, kundi, okay na? Next, okay, see another question. Kottapalli Srikant, sir, naadi degree MZC, ante microbiology, zoology, chemistry. B.Ed entrance lo oriental language Telugu select chesi apply yesa. Devuda, oriental lo get eligible outa rendi. Meeku Telugu option ga ledu kada. So very bad thing. నేను బిఎడ్ లో జువాలజీ సబ్జెక్ట్ కి ఎలిజిబుల్, డిఎస్సి లో తెలుగు ఇంకా బయాలజికల్ సైన్స్ కి రాయొచ్చా? సో శ్రీకాంత్ గారు, మీరు ఇబ్బందిగా ఉంది, మీ ఫోన్ నెంబర్ కూడా నాకు లేదు ఇక్కడ. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ తెలుగు. మీరు ఇప్పుడు బిఎడ్ కి మిమ్మల్ని కంపల్సరీ రిజెక్ట్ చేస్తారండి. ఇందాకే నేను ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చా. మీలాగే ఒక ఆయన ఏం చేశారంటే బిఏ చదివి ఇంగ్లీష్ కి అప్లై చేశాడు. ఎగ్జామ్ కూడా 169 ర్యాంక్ వచ్చింది, క్యాంపస్ సీట్ కూడా వస్తుండే. ఆ క్యాంపస్ సీట్ వచ్చినానే లాస్ట్ ఇయర్ అతన్ని నీకు ఎలిజిబుల్ కాదన్నారు. మీరు ఓరియంటల్ తెలుగుకి ఎట్లా ఎలిజిబుల్ అవుతారండి? కారు. మీరు ఇమ్మీడియట్గా ఈ వీడియో చూడగానే, మీకు లాస్ట్ వరకు 5th లాస్ట్ డేట్ ఉంది, ఇంకా 2 రోజులు లాస్ట్ డేట్ ఉంది, వీడియో మీరు చూడగానే ఇమ్మీడియట్గా మీరు బిఎడ్ మళ్ళీ మళ్ళీ అప్లై చేయండి. మీరు ఫస్ట్ అప్లై చేసి మీకు పని చేయదండి, మీరు బాలిక సైన్స్కి అప్లై చేయండి. ఓకేనా? ఓరియంటల్ తెలుగు యు ఆర్ నాట్ ఎలిజిబుల్, అవకాశం లేదు. మీరు రాంగ్ అప్లై చేశారు, అనవసరంగా మీకు 1 ఇయర్ వృధా అవుతుంది. దయచేసి మీరు తొందరగా వీడియో చూడగానే ఇమ్మీడియట్గా మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే మళ్ళీ మళ్ళీ అప్లై చేసేసి మీరు బయాలజీ సైన్స్కి అప్లై చేసుకోండి. కావాలంటే మీరు తెలుగును సెకండ్ మెథడ్గా, పీజీ డిగ్రీ బిఎడ్లో సీట్ వచ్చిన తర్వాత సెకండ్ మెథడ్లో తీసుకోండి. మీకుంది మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, కాబట్టి మీరు బయాలజీ సైన్స్ మెథడ్కి మాత్రమే ఎలిజిబుల్. అందులో మీరు ఏమంటున్నారు, ఓరియంటల్ తెలుగుకి సెలెక్ట్ చేశారు సార్, ఓరియంటల్ లాంగ్వేజ్ మీకు లేదు కదా, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో మీ జీవితం మీ మీద ఆధారపడి, మీరు ఎంత తొందరగా నా వీడియో చూస్తారో దాని మీద మీ జీవితం ఆధారపడి ఉంటుంది. సో అర్చన కుమారి, అంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పిన, మీరు సబ్స్క్రైబ్ అయి ఉంటే కనుక నా ఛానల్కి, నేను ఇక్కడ వీడియో పెట్టగానే మీకు మెసేజ్ వస్తుంది, యూట్యూబ్ ఓపెన్ చేయగానే అరే సార్ ఏదో పెట్టండి, మీరు ఓపెన్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం నేను చేసే వీడియో తెలియదు, మీ లైఫ్ 1 ఇయర్ ఆగిపోతుంది. సో నేను ఏం చేయలేను దానికి. సో అర్చన కుమారి, సార్ మోడల్ పేపర్ పెట్టండి సార్, వాట్ ఇస్ దట్ ఇఫ్లు బిఏ? ఆల్రెడీ ఐ హ్యావ్ అప్లోడెడ్ ఈఎఫ్ఎల్ బిఎడ్ మోడల్ పేపర్, జస్ట్ యూ కెన్ సీ దట్. ఓకే, సో థ్యాంక్ యూ సార్. మనీషా, ఓకే థ్యాంక్ యూ మనీషా గారు. నెక్స్ట్ ముజీబ్ ఖాన్, అప్లై చేసేటప్పుడు ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అని వస్తుంది సార్, ప్లీజ్ హెల్ప్ మీ సార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఎస్, ఎందుకంటే సర్వర్ బిజీగా ఉండటం వల్ల అది వస్తుంది, మీరు ఇబ్బంది పడకండి. ఒకసారి అయితే రెండుసార్లు ట్రై చేయండి, ముందు డబ్బులు కట్టండి, డబ్బులు కడితే నో ప్రాబ్లం పెట్టాలి. నెక్స్ట్ శారత్ కుమార్, బ్రో యువర్ మొబైల్ నెంబర్, పీజీ ఇవాళే లాస్ట్ డేట్, నెట్ సెంటర్స్ క్లోజ్డ్, డేట్ ఎక్స్టెండెడ్ చేస్తారా? ఏ పీజీ కండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీయా? మీరు అడిగేది ఏందో నాకు ఇలా క్లారిటీ లేదు. డేట్ ఎక్స్టెండ్ చేస్తారు, మీరు వెబ్సైట్ చూస్తూనే ఉండండి, ఎందుకంటే లాక్డౌన్ ఇప్పుడు మే 17th వరకు ఉంది, కాబట్టి లాక్డౌన్ పెరుగుతున్నంత వరకు మన యొక్క పీజీ డిగ్రీ నోటిఫికేషన్ల ప్లేసులు పెరుగుతూనే ఉంటాయి. ఓకే, సుధాశ్రీ అన్న, యు ఆర్ సీరియస్లీ అవసరం, చాలా బాగా చెప్పారు అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధాశ్రీ. నెక్స్ట్ క్రాంతి, సెట్ సిలబస్ పెట్టండి సార్. ఓకే ఓకే, తప్పకుండా నేను సెట్ సిలబస్ పెట్టే ప్రయత్నిస్తా, సెట్ నెట్ రెండింటి గురించి కూడా నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ సారిక గారు ఫోన్ నెంబర్ ఇచ్చారు, సారిక నేను కంపల్సరీగా కాల్ చేస్తాను మీకు ఈరోజు, అండ్ బీ కూల్. నెక్స్ట్ రవి నాని, హాయ్ సార్, ఐఆమ్ పాస్డ్ డిగ్రీ బిఎస్సి బీజెడ్సి, బిఎడ్లో ఏ సబ్జెక్టు అయితే బాగుంటుంది సార్, బుక్స్ చెప్పండి. సో మీకు బీజెడ్సి అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బయాలజికల్ సైన్స్, అండ్ బయాలజికల్ సైన్స్కి అప్లై చేసుకొని బయాలజికల్ సైన్స్ మెథడాలజీ బిఎడ్కి. ఇందులో వచ్చేసి మీరు 8th, 9th, 10th పుస్తకాలు, బయాలజికల్ సైన్స్ పుస్తకాలు తీసుకొని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీ పుస్తకాలు మొత్తం చదువుకొని పెట్టుకోండి. ఇంకా కొంచెం ఇంగ్లీషు, ఆ తర్వాత అంటే డిగ్రీ సిలబస్ కూడా వస్తుంది బాటనీ జువాలజీ, అప్ టు డిగ్రీ 3rd ఇయర్ వరకు ఉన్న సిలబస్ చదువుకొని పెట్టుకోవాలి. ఇంగ్లీషు, జీకే కరెంట్ అఫైర్స్, ఇంగ్లీషు జీకే తర్వాత టీచింగ్ అప్టిట్యూడ్, ఇవి చదువుకొని పెట్టుకుంటే మీకు బిఎడ్ సరిపోతుంది. ఎలా ప్రిపేర్ కావాలో ఆల్రెడీ నేను చాలా బుక్స్ మీకు చెప్పా, చూసుకోండి. శివాని సార్, డూ ద వీడియో లైక్ దిస్ అబౌట్ ద బిఎడ్ సార్. తప్పకుండా చేస్తాను శివాని, సో యు ఆర్ రెగ్యులర్ ప్రశ్న అడుగుతుంటే చేస్తా. షరీఫ్ సార్, నా పర్సంటేజ్ 49.93,
బిఎడ్ చేయొచ్చా చేయొచ్చు 5.93 అంటే ఆటోమేటిక్గా 50 అన్నట్టు కదా చేయొచ్చు మీరు అప్లై చేసుకోండి ఓకే సో నో డౌట్ ఎట్ ఆల్ నెక్స్ట్ జల్ల విక్కీ హాయ్ సార్ ఓయూలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కోర్సు ఉందా ఇక్కడ గుర్తుపెట్టుకోండి విక్కీ ఏ యూనివర్సిటీ అయినా సరే అన్ని యూనివర్సిటీల్లో ఎంఏ ఇంగ్లీష్ ఉందండి ఇక మీకు ఓయూ గురించి కాదు ప్రతి దాంట్లో ఉంటుంది ఓకేనా అయితే ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అని సపరేట్గా ఉండదు అక్కడ ఓన్లీ ఈఎఫ్ఎల్ యూనివర్సిటీలో మాత్రమే ఎంఏ ఇంగ్లీషు అప్లైడ్ ఇంగ్లీషు ఆ తర్వాత కంపారేటివ్ లిటరేచర్ ఇంగ్లీషు అండ్ ఓన్లీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇలా సపరేట్ సపరేట్గా ఉంటాయి ఓన్లీ ఈఎఫ్ఎల్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో మాత్రమే ఉన్నాయి హైదరాబాద్లో మిగతా అన్ని యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ అంటారు తప్ప ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అనరు వాటిని సరే నో మాటల్ ఎంఏ ఇంగ్లీష్ అనుకోండి శ్రీప్రసాద్ సార్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయా బీఎడ్లో బీఎడ్లో నెగిటివ్ మార్క్స్ ఉండవండి క్వశ్చన్ పేపర్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది నో డౌట్ ఎటల్ నెక్స్ట్ హారిక రెడ్డి మళ్ళీ హారిక డౌట్ ఏందో చూడాలి సార్ మీరు పీజీ సెట్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి చెప్పారు చాలా ఇన్స్పైర్గా ఉంది బట్ ఆఫ్టర్ డిగ్రీ బీఎడ్ ఆర్ పీజీ ఏది చేస్తే బాగుంటుంది సార్ సో హారిక ఇందాక నేను క్వశ్చన్ సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఒక మిత్రుడు అయ్యారు సో మిత్రుడికి నేను ఆల్రెడీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చా హారిక గారు మీకు బీఎడ్ చేసినా టీచింగ్ వృత్తికి రావాలి పీజీ చేసినా టీచింగ్ వృత్తికి రావచ్చు అయితే పీజీలో టీచింగ్ జాబ్కి రాకుండా పర్లేదు అంటే మీరు చేసే గ్రూప్ను బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేద్దాం అనుకున్నారు అనుకోండి అప్పుడు పీజీ చేస్తే టీచింగ్కి రావచ్చు నాన్ టీచింగ్లో కూడా కెమికల్ కంపెనీలో చాలా ఉద్యోగాలు మీకు ఉంటాయి వివిధ ల్యాబులలో కూడా అంటే కెమికల్ ల్యాబులలో కూడా చాలా ఉద్యోగాలు ఉంటాయి అది మేము డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట లేదు సార్ నాకు టీచింగ్ ప్రొఫెషన్ ఇష్టం అనుకుంటే నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ముందు బీఎడ్ చేసుకొని పెట్టుకోండి ఉద్యోగాలకి చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే పీజీ అయితే మన టీచర్ జాబ్లకి ఎలిజిబిలిటీ ఉండదు కదా బీఎడ్ చేస్తేనే ఎలిజిబుల్ పీజీ చేసాం అనుకోండి జూనియర్ లెక్చర్ పోస్ట్కి ఎలిజిబుల్ జూనియర్ లెక్చర్ జాబ్ ఎప్పుడు పడాలి 2008 వచ్చింది ఇప్పటిదాకా మళ్ళీ దాని మీద నోటిఫికేషన్ లేదు ఇంకా 5 ఏళ్ళు వస్తుందో కూడా చెప్పలేము కాబట్టి ఇయర్ ఇయర్కి బీఎడ్కి కాంపిటీషన్ పెరుగుతుంటుంది ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా గురుకులాలలోనే ఉన్నాయి మన అందరికీ తెలిసిందే తల్లిదండ్రులు కూడా గురుకుల వైపే చూస్తున్నారు కాబట్టి దాంట్లో రిక్రూట్మెంట్ ఎక్కువగా ఉంది తెలంగాణ వచ్చినప్పుడు కూడా దాదాపు అంటే 600 గురుకుల స్కూల్స్ ప్రవేశపెట్టడం వల్ల ఇప్పటికీ సగం స్కూళ్ళలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి సో గురుకులలోకి వెళ్ళిపోవచ్చు లేదా మాడ స్కూళ్ళకి వెళ్ళిపోవచ్చు నవోదయ స్కూళ్ళు మామూలుగా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా పోస్టులు ప్రతి 2-3 సంవత్సరాలకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి బీఎడ్ చేసుకుంటే ముందు ఏదైనా ఉద్యోగానికి ఎలిజిబుల్ కావచ్చు లేదంటే నెక్స్ట్ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పీజీ చేసుకోవచ్చు పీజీ మీరు రెగ్యులర్ చేసుకోవచ్చు డిస్టెన్స్లో చేసుకోవచ్చు ఇది మీకు కాకపోతే ఇంకొకటి మీకు ఐరవా సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ సీటు కొట్టే సత్తా ఉంటే ముందు పీజీ చేసుకోండి ఐరవా సెంట్రల్ యూనివర్సిటీ బాగా బెటర్ ఉంటుంది చాలా యూజ్ ఉంటుంది కూడా ఓకే నెక్స్ట్ బద్రు బుక్యా థ్యాంక్ యూ అన్న ఫర్ మోడల్ పేపర్స్ థ్యాంక్ యూ బుక్యా మహేందర్ ఈయనకు ఆల్రెడీ ఆన్సర్ చెప్పా బీఎడ్ బెటరా సార్ ఎల్ఎల్బి బెటరా చెప్పాను మీకు శరణ్య అంబటి సో అంబటి శరణ్య క్వశ్చన్ ఏంటంటే బీఎస్సీలో బయోటెక్నాలజీ కెమిస్ట్రీ కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళు బీఎడ్ ఎంట్రన్స్కి ఎలిజిబులా సారీ యువర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బీఎడ్ ఎందుకంటే కెమిస్ట్రీ మీకు ఉంది కానీ ఫిజికల్ సైన్స్ లేదు కాబట్టి ఫిజికల్ సైన్స్కి నాట్ ఎలిజిబుల్ బయోటెక్నాలజీ ఉంది కాబట్టి బాట్నీ జువాలజీ మీకు ఏదన్నా ఒకటి ఉండాలండి మీకు బాట్నీ లేదు జువాలజీ లేదు ఫిజిక్స్ లేదు ఫిజికల్ మెథడ్తో కెమిస్ట్రీ లేదు కాబట్టి మీరు బీఎడ్ చేయడానికి ఎలిజిబుల్ శరణ్య మీరు ఇంకా ఈ కెమిస్ట్రీతోనే ఇంకేమైనా జాబులు వెతుకునే ప్రయత్నం చేయండి ఓకేనా అలాంటి కోర్సులు మాత్రం చేసే ప్రయత్నం చేయండి ఓకేనా నెక్స్ట్ మారుతి కొత్త సార్ కరోనా వల్ల టీటీసీ ట్రైనింగ్ ఉంటుందా ఉండదా నేను దీని గురించి ఒక వీడియో చేశాను కరోనా ఎఫెక్ట్తో టీటీసీ ఉంటుందా ఉండదా ఒక వీడియో మీరు నా ఛానల్లో ఉంది మీరు చూసే ప్రయత్నం చేయండి ఓకేనా నెక్స్ట్ కోటేశ్వర్ గారు థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ కోటేశ్వర్ గారు మీరు ఎప్పుడు రెగ్యులర్గా చెప్తూనే ఉంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో చాలా ఎక్కువగా అన్నట్టుంది సమయం ఆల్మోస్ట్ ఆల్ 1 అవర్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది సార్ నేను ఎంపీఈడి చేద్దాం అనుకుంటున్నా బీపీఈడి కంప్లీట్ ఇయర్ అయిపోతుంది ఓకే తప్పకుండా రాజు ఎంపీఈడి మీరు ఎలా చేయాలో మేము చెప్తూనే ఉంటాం ఆ ఎంపీఈడి బీపీఈడి వీడియో పెట్టినటువంటి సార్ రమేష్ ఓకే మల్యాల రమేష్ అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఎంపీఈడి చేసినటువంటి గ్రేట్ క్యాండిడేట్ సో కావాలంటే మీకు మళ్ళొకసారి ఏదైనా వీడియోలో మీరు మెసేజ్ పెట్టండి మీ ఫోన్ నెంబర్ పెడితే నేను సార్తో మీకు మాట్లాడిస్తా నెక్స్ట్ కోటేశ్వర్ సార్ ఓపెన్ బీఎడ్కి 2 ఇయర్స్ ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసి యూడైస్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కదా సార్ ఇవేవి లేకుండా చెప్పినారు కదా సార్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఓకే కోటేశ్వర్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఓపెన్ బీఈడికి 2 రకాల ఓపెన్ బీఈడి ఉన్నాయండి ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో వాళ్ళు చేసేటువంటి ఓపెన్ బీఈడి అంటే టీటీసీ చేసిన వాళ్ళు ఇన్ సర్వీస్ చేసిన వాళ్ళు వీళ్ళు చేసే ఓపెన్ బీఈడి ఉంది ఇది కాకుండా
ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ నిమ్మున్న వెతికిన ఎనీ డిగ్రీ బిఎడ్ చేసుకోవచ్చు అని అది రాగానే నేను వీడియో చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే సో ఫ్రెండ్స్, చాలా వరకు ఇప్పటికీ వీడియోలకి క్వశ్చన్లు ఇచ్చుకుంటూ వచ్చాను. ఇంకొక 20-30 క్వశ్చన్లు మిగిలి ఉన్నాయి. సో ఆ దాంట్లో మళ్ళొకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో కీప్ వాచ్ మై ఛానల్. ఇప్పటివరకు క్వశ్చన్స్ నేను మీకు ఆన్సర్ ఇవ్వకపోతే మీరు ఇబ్బంది పడకండి, నెక్స్ట్ వీడియోలో వస్తుంటాయి. ఓకేనా? సో బీ హ్యాపీ, బీ కూల్ అండ్ థ్యాంక్ యూ.